హలో గాయ్స్, ఈరోజు నేను బే అవెన్యూ టవర్స్ దగ్గర అయితే ఉన్నా. గాయ్స్ చూడండి, ఇదంతా బే అవెన్యూ టవర్స్ పార్కింగ్. ఇది బే అవెన్యూ వచ్చేసి ఇది బిజినెస్ బే లో ఉంది ఫ్రెండ్స్. బిజినెస్ బే సెంటర్ లో అయితే ఉంటుంది. బిజినెస్ బే మొత్తంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అయితే ఇదే. ఈ ఏరియా కోసం స్పెషల్ గా ఒక మస్జిద్ కూడా ఉంది. ఇదే కాకుండా చాలా బిజీ ఏరియా అయిన ఈ ఏరియాలో ఒక పార్క్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, ఇంకా సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, ఇంకా స్పోర్ట్స్ ఏరియా పిల్లలు ఆడుకోవడానికి, ఇంకా కిడ్స్ నర్సరీ, స్కూలు, చాలా అమ్యూనిటీస్ అయితే ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, 12 టవర్స్ మొత్తం అన్నీ కలిసి ఉంటాయి. కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు ఫ్లోర్లు అయితే షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది. అన్నీ కలిసి ఇంటిగ్రేటెడ్ షాపింగ్ ఏరియాలోకి పెట్స్ అయితే నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టారు చూడండి. ఇంకా ఈ గార్డెన్స్లో ఓపెన్ జిమ్ కూడా ఉంది ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళ కోసం. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే పెట్స్ని లోపలికి అలౌ లేదు కాబట్టి పెట్స్ కోసం సపరేట్ ఒక పార్క్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్ అయితే ఇది నాకు. టవర్స్ మొత్తం 12 అయితే ఉంటాయి. అందులో 11 వచ్చేసి రెసిడెన్షియల్, ఒకటి ఆఫీస్ టవర్. సో ఇవే కాకుండా ఇంకా ఫస్ట్ 2 లెవెల్స్ అయితే కామన్గా ఉంటాయి అన్ని టవర్స్ కలిపి. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, ఫార్మసీస్ అటువంటి చాలా ఉంటాయి. ఇంకా కిడ్స్ ప్లే ఏరియా ఇదైతే ఆల్రెడీ మీరు చూశారు. కిడ్స్ ప్లే ఏరియా కూడా సూపర్గా ఉంది ఇక్కడ. ఈరోజు సాటర్డే కదా, చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సాటర్డే హాలిడే కదా, ప్రైమ్ లొకేషన్లో కిడ్స్ ఏరియా, పార్కు ఇలాంటివి ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అని మనం అనుకోవచ్చు. చూడండి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. సో ఇంకొక చిన్న కేఫే లాంటిది కూడా ఇక్కడ ఉంది. బిజినెస్ బేక్కి సంబంధించిన ఇంకా చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.